హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి మెమో అనేది డిఎస్ఈ రెండు వేల ఎనిమిదిలో ఎంపిక ప్రక్రియలో మార్పు కారణంగా ఉద్యోగం రాని వారికి ఒప్పంద ఉద్యోగులుగా అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఇది దీన్ని మీకు అఫీషియల్ పీడిఎఫ్ను కింద డిస్క్రిప్షన్లో లింకులో ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని దీని యొక్క డీటెయిల్స్ అయితే చూడొచ్చు అయితే దీనికి సంబంధించి మనకి ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ విధంగా ఒప్పంద ప్రాతిపదికన మినిమం టైం స్కేల్ మీద చేయడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది దాని యొక్క డీటెయిల్స్ అయితే మనం చూద్దాం దీని యొక్క లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేద్దాం ఈరోజు దీనికి సంబంధించినటువంటి న్యూస్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో మెరిట్ జాబితాలో ఉండి ఎంపిక ప్రక్రియలో మార్పు కారణంగా కొంతమందికి ఉద్యోగాలు అయితే రాలేదు అలా నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు మంది అర్హులుగా గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి వాళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ టీచర్లుగా అవకాశం ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో మెరిట్ జాబితాలో ఉండి పోస్టులు పొందలేకపోయినటువంటి వారి విన్నపాలను ఎట్టకేలకు అయితే ఫలిస్తున్నట్టుగా మనం చూడవచ్చు జిల్లాల వారీగా అభ్యర్థుల వివరాలు కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది కనీసం కాంట్రాక్ట్ టీచర్లుగానైనా సరే వాళ్ళని నియమించాలని విజ్ఞప్తులను వాళ్ళు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం వారికి అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది వారిని కాంట్రాక్ట్ టీచర్లుగా నియమించేందుకు వీలుగా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది రెండు వేల ఎనిమిది డిఎస్సిలో మెరిట్ లిస్టులో ఉండి పోస్టులు పొందలేకపోయిన వారి జాబితాలను ఇప్పటికే జిల్లాల నుంచి తెప్పించడం జరిగింది వీరిలో నాలుగు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మంది బిఈడి అభ్యర్థులు డెబ్బై ఎనిమిది మంది డిఈడి అభ్యర్థులు కలిసి మొత్తంగా చూసుకున్నట్లయితే నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు మంది ఉన్నారు వీరిలో కొంతమంది తరువాత వచ్చినటువంటి డిఎస్సిలో ఉద్యోగాలు పొందడం జరిగింది మరికొంతమంది ఇతర పోటీ పరీక్షల్లో వేరువేరు పోస్టులకి ఎంపిక అవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మిగిలిన వారిలో ఎంతమంది కాంట్రాక్ట్ టీచర్లుగా పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారో తెలుసుకోవాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ జిల్లా విద్యాధికారులకు ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగింది ఆయా అభ్యర్థుల అంగీకారాన్ని జాబితాలను టీఆర్సీ డాట్ సిఎస్సి అట్ ది రేట్ ఏపీ స్కూల్ ఎడ్యూ డాట్ ఇన్ అనే అబ్ వెబ్సైట్లు అప్డేట్ చేయాలని పద్దెనిమిదిలోగా ఈ వర్ ఈ పని చేయాలని కూడా మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ విధంగా పాఠశాల విద్యాశాఖ రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు అవకాశం ఇస్తూ ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగింది జిల్లాల వారీగా ఆ పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో రెండు వందల అరవై విజయనగరం రెండు వందల పదిహేను విశాఖపట్నం ఐదు వందల డెబ్బై తొమ్మిది తూర్పుగోదావరి ఐదు వందల రెండు పశ్చిమ గోదావరి మూడు వందల అరవై నాలుగు కృష్ణా రెండు వందల ఎనభై ఎనిమిది గుంటూరు మూడు వందల అరవై రెండు ప్రకాశం రెండు వందల యాభై తొమ్మిది నెల్లూరు తొంభై ఏడు చిత్తూరు నాలుగు వందల అరవై ఎనిమిది కడప నాలుగు వందల కడప నూట యాభై తొమ్మిది అనంతపురం ఆరు వందల నలభై ఒకటి కర్నూలు నాలుగు వందల అరవై మూడు టోటల్గా అభ్యర్థుల సంఖ్య అయితే ఈ విధంగా ఉంది వివిధ జిల్లాల వారిగా టోటల్గా చూసుకున్నట్లయితే నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు మంది అర్హులుగా గుర్తించడం జరిగింది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అంగీకార పత్రాలను అప్లోడ్ చేయాలని అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ అయితే ఈ విధంగా ఉంది ఎవరైతే రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా ఈ వీడియో అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ నైస్ జై హింద్